యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్లో సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి దారుణంగా హత్య చేసిన శ్రావణి, మనీష, కల్పన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మందకృష్ణ మాదిగ, కాంగ్రెస్ నేత కళ్ళూరి రామచంద్రారెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో గ్రామంలో వీధుల గుండా భారీ కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. మర్రి శ్రీనివాస్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని గ్రామంలో ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు. శ్రావణి, కల్పన అదేవిధంగా మనిష హత్యలకు మాకు చాలా బాధగా ఉందండి. అసలు అలాంటి ఆత్మహత్యలు, పిల్లల అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే మాకు ఫస్ట్గా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరగాలి. ఎందుకంటే మాకు రామారం నుండి ఓన్లీ మా విలేజ్ వాళ్ళే రావడం జరుగుతుంది. కాకపోతే బ్రిడ్జి ఉంటే ఇక్కడ నుండి అన్ని వెహికల్స్, బస్సులు సౌకర్యం ఉంటుంది. అలాంటప్పుడు ఎవరిని లిఫ్ట్ కోసం వెయిట్ చేయరు, లిఫ్ట్ కూడా అడగడానికి కూడా పిల్లలు ప్రయత్నించరు, ఏదో ఒక దాంట్లో వచ్చేస్తారు. ఇలాంటి ఎదవలకి ఎవరు కూడా ఎదురు చూడరు. ఆ పిల్లలని ఆశ పెట్టిండో ఏం చేసిండో అర్థం కాలేదు. కామాంధుడి చేతిలో మా పసి పాపలు బలి. తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి కేసులు నమోదవుతే తెలంగాణలో ఉండబడే పోలీస్ సంబంధించిన అధికారులందరూ వాటి మీద దృష్టి పెట్టే విధంగా కాకుండా ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా ఉద్యమాలు జరిగిన చోట మొన్న ఇంటర్మీడియట్లో ఉండబడే అవకతవకలను బయట పెట్టిన తర్వాత, ప్రజా ఉద్యమంగా మారిన తర్వాత, 23 మంది విద్యార్థుల చావుకు కారకులని చెప్పి బయటపడ్డ తర్వాత, వాటి కారకులైన వాళ్ళను అరెస్ట్ చేయండి, చర్యలు చేపట్టని చెప్పి డిమాండ్ చేసి ఉద్యమాలు చేస్తే మాత్రం ఉద్యమం మాత్రం జరిగింది. హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు కింద అవుతే, బోర్డు కాడ అవుతే, తెలంగాణలో ఉండబడే సీనియర్ పోలీసు అధికారులందరూ కలిసి హైదరాబాద్కు వచ్చి ఉద్యమాలు రన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అదృశ్యమైన బాలికల కేసులను బయటికి తీయడానికి మాత్రం వీళ్ళకి సమయం దొరకలేదు, కానీ ప్రజా ఉద్యమాలను అంచడానికి మాత్రం ప్రభుత్వం వాళ్ళను ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ శ్రీనివాస రెడ్డి అయితే దుర్మార్గుడైతున్నాడో ఆయనను వెంటనే 6 నెలల్లో సంవత్సరం కాకుండా 3 నెలల్లోనే తీర్పు వచ్చే విధంగా, అది కఠిన శిక్ష పడే విధంగా తీర్పు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడన్నా మహిళలు హత్యలు అత్యాచారాలు గురవుతే ఇదే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఉద్యమాలు చేసిన చరిత్ర కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం వాళ్ళదే ఉండి ఇప్పుడు మాత్రం అత్యాచారాలు గురైన తర్వాత, హత్యలు గురైన తర్వాత ఆ కుటుంబాలను సందర్శించడానికే వాళ్ళకి సమయం దొరకలేని పరిస్థితి కనిపిస్తున్నది. సంఘటన జరిగిన తర్వాత చుట్టుపక్కల ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారే తప్ప ఇవాళ ప్రజల ఒత్తిడికి తొలగి